హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితంలో మనం ఎప్పుడు సక్సెస్ అవుతామనేది ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు మొదటి ప్రయత్నంలోనే అవ్వచ్చు, ఇంకొన్నిసార్లు కొన్ని వేల ప్రయత్నాలు చేసినా సరే సక్సెస్ అవ్వకపోవచ్చు. ఇలా వయసుతో సంబంధం లేకుండా తమ జీవితాల్లో సక్సెస్ అయిన వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా హర్లాండ్ శాండర్స్. 1890లో జన్మించిన హర్లాండ్ తన చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు తన మీద పడ్డాయి. చదువుకోవాలని కోరికగా ఉన్నా చదవలేని పరిస్థితి అతనిది. అయితే హర్లాండ్ చిన్నప్పుడు తన అమ్మ వండే వంట చూస్తూ వంటల మీద ఆసక్తి పెంచుకునేవాడు. అయితే కుటుంబాన్ని పోషించడానికి హర్లాండ్ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ తన సొంతగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఇక అందరికంటే భిన్నంగా చికెన్ వండుతూ వచ్చిపోయే వారికి తన చేతి రుచి చూపించేవాడు. అలా తన వంటకాలకి పెరుగుతున్న డిమాండ్తో 11 వేరువేరు ఐటమ్స్ వాడుతూ వండడం కూడా మొదలుపెట్టాడు. దాంతో ఆయన వంటకాన్ని రుచి చూసిన గవర్నర్ కెంటుకీ కల్నల్ అని పేరు కూడా పెట్టారు. అలా ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా ఆయన వ్యాపారం అట్టడుగుకి చేరుకుంది. దాంతో ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. హర్లాండ్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయింది. వయసు కూడా పెరిగిపోతుంది, కానీ తన మీద మాత్రం నమ్మకాన్ని వదులుకోలేదు. ఇక ఆ నమ్మకంతోనే 1952లో 62 సంవత్సరాల వయసులో కెంటుకీ ఫ్రైడ్ చికెన్ రెస్టారెంట్లను స్థాపించి ఫ్రాంచైజింగ్ చేయడం ప్రారంభించాడు. అలా తక్కువ సమయంలోనే కెనడా మరియు యుఎస్ఏ అంతటా 600కి పైగా ఫ్రాంచైజీలు ప్రారంభించాడు. ప్రస్తుతం 80 దేశాలలో 14,000 KFC రెస్టారెంట్లు ఉన్నాయి. అలానే రెండో వ్యక్తి సిస్టర్ మారియన్ ఇర్విన్. 1929లో జన్మించిన సిస్టర్ మారియన్ ఇర్విన్ ఒక రోమన్ క్యాథలిక్ సన్యాసిని. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా ఆమె తన జీవితాన్ని లెక్క చేయలేదు. దాంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొనేది. అయితే మారియన్ ఇర్విన్కి రన్నింగ్ అంటే చాలా ఇష్టం. అలా తన ఒత్తిడిని దూరం చేసుకోవడానికి 40 ఏళ్ల వయసులో రన్నింగ్ పోటీలో పాల్గొనడం ప్రారంభించింది. అలా 1981లో 51 సంవత్సరాల వయసులో ఆమె బోస్టన్ మారథాన్ యొక్క మహిళా విభాగ స్థానంలో మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాక 1983లో కాలిఫోర్నియా ఇంటర్నేషనల్లో మారథాన్ని విజయవంతంగా పూర్తి చేసి 1991లో 5,000 మీటర్ల పరుగులో 19:15 బ్రోకింగ్తో కొత్త ప్రపంచ రికార్డుని సృష్టించింది. అలానే మిల్లీ గార్ఫీల్డ్. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే తెలియని మిల్లీ గర్ఫీల్డ్ ఈరోజు అత్యంత విజయవంతమైన బ్లాగర్స్లో ఒకరు. 84 సంవత్సరాల వయసున్న మిల్లీ ఇంటర్నెట్ లెజెండ్గా ప్రసిద్ధి చెందింది. ఆమె 78 సంవత్సరాల వయసులో నా మామ్స్ బ్లాగ్ పేరుతో బ్లాగింగ్ ప్రారంభించింది. అలా ఆమె బ్లాగ్స్ ద్వారా ఆమె మాటలలో ఆమె చుట్టూ కొత్త ప్రపంచాన్ని, కొత్త ఆలోచనను అన్వేషించింది. అలా తక్కువ కాలంలోనే కోట్ల అభిమానులని సొంతం చేసుకుంది. అలానే ఇంకొక వ్యక్తి గ్రాండ్మా మోసెస్. 1860లో జన్మించిన అన్నా మేరీ రాబర్ట్సన్ మోసెస్ అత్యంత పేరొందిన అమెరికన్ ఫోక్ ఆర్టిస్ట్. మేరీ తండ్రి రస్సెల్ కింగ్ రాబర్ట్సన్ సాధారణ రైతు. ఇక చిన్నతనం నుండి మేరీకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ కుటుంబ పరిస్థితి కారణంగా ఆమె 12 సంవత్సరాల వయసు నుండి కుటుంబ పొలంలో పనిచేయాల్సి వచ్చింది. అలా తన ఆశని చంపుకొని జీవితాన్ని గడిపేది. అయితే 78 సంవత్సరాల వయసులో ఆమె డ్రాయింగ్ మీద మళ్ళీ ఇష్టం పెంచుకొని పెయింటింగ్ అమ్మడం ప్రారంభించింది. ఆమె చిన్న పెయింటింగ్స్ కోసం కేవలం $2 మరియు పెద్ద వాటికైతే $3 తీసుకునేది. అయితే 1938లో ఒక ఆర్ట్ కలెక్టర్ ఆమె చిత్రాలను న్యూయార్క్లోని హుసిక్ ఫాల్స్ వద్ద చూశాడు. ఆమె అద్భుతమైన డ్రాయింగ్కి ఫిదా అయిన కలెక్టర్ సహాయంతో 1939లో మాన్హాటన్లోని గ్యాలరీ సెయింట్ ఎటియన్నేలో ఆర్ట్ డీలర్ ఒట్టో కల్లీర్ చేత ఆమె భారీ విజయాన్ని సాధించింది. దాంతో అప్పటి నుండి ఆమె పెయింటింగ్ యొక్క డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇప్పుడు తన ఒక్కో పెయింటింగ్ ధర $1.2 మిలియన్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి ఒక్కరూ 50 ఏళ్ళకి పైబడిన తర్వాత సక్సెస్ అయిన వారే. తమలో ఉన్న కళని బయటపెట్టడానికి వయసుతో సంబంధం లేదు. కాబట్టి ఇక నుంచి మీరు కూడా నేను ఏమైనా సాధించగలను, ఏమైనా చేయగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.